జీరో ఆయన పొలిటికల్ జీరో ఆయన పార్టీలో జనం జీరో ఆయన జనసన్నా పార్టీ అధ్యక్షుడు ఆయన మాత్రం ఏం చేస్తాడండి అంటే పవన్ కళ్యాణ్ అనేవాడిని నిజంగా ఒక పొలిటికల్ బ్రోకర్గా పోలుస్తారు కానీ నా విషయంలో మాత్రం నేను ఆయన పొలిటికల్ జోకర్ అంటానండి ఆయన ఈ పేకాట్లో గిన ఎవరికి వస్తే వాడు వాడు షో దిప్పుకునేటటువంటి అవకాశం ఉన్నట్టు వాడు ఎవడు గెలవ ఎవరిని గెలిపించాలా ఏం చేయాలా అని ఎవరి దగ్గర నుంచి ప్యాకేజ్ ఇస్తే ఎవరి దగ్గర నుంచి ప్యాకేజీ వస్తే ఎవరిని గెలిపించాలా అని చూసేటటువంటి రకమే తప్ప అతను ఏనాడు ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నాడని ఈరోజు కేవలం ఒక్కటే సార్ ఒక్కటే ఒక్కటి మతం అడ్డం పెట్టడానికి తెలుగుదేశం పార్టీని బలిజల కులం యొక్క ఓటును ప్రభావితం చేయటానికేమో జనసున్న పార్టీని ఈ రెండు పార్టీల్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాల్సినటువంటి భారీ మెజారిటీకి గండిగొట్టడానికి బీజేపీ చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నమే తప్ప ఆ ప్రయత్నంలో కూడా బీజేపీ ఎక్కడా కూడా సఫలీకృతం కాలేదు ఎందుకంటే తిరుపతి ఓటర్లందరూ తిరుపతి ఓటర్లందరూ జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఉన్నారు దాకా ఎందుక మీ అక్కడికి ఎవరెవరు వెళ్ళారండి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోవిడ్ దృష్టి నేను నేను అంటే దాని మీద ఏదో పెద్ద రాద్ధాంతం చేశారు మీ లేకులందరూ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ నడ్డా వస్తాడు మీ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్తాడు మీ జాతీయ అధ్యక్షుడు వెళ్తాడు జాతీయ నాయకులు వెళ్తారు వాళ్ళందరూ వాళ్ళందరినీ మా వాలంటీర్లు మా మా వాలంటీర్లతో సమానం చేసిన ఘనత అండి మా జగన్మోహన్ రెడ్డి గారిది ఒక చిన్న విషయం నాకు అనిపిస్తూ ఉంటుందండి ఏదైనా సరే పాలన చూసి ఓటు అడగలేకపోతున్నారంటే మోడీ పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన కన్నా పోలిస్తే మైనస్ లెవెల్లో ఉంది కాబట్టి భయపడి పాలన అనే అంశం జోలికి పోకుండా మతం కులం కులమని జాతి అని ఇటువంటి ఎందుకు పనికిరాని అకృత్యాలను బయటికి తీసుకొచ్చి గెలవాలని ప్రయత్నం చేస్తున్నారండి నిజానికి మీ నాయకుడు దమ్మున్న నాయకుడు అని భావించిన వాడు ఎవడైనా వాళ్ళందరినీ ఢిల్లీని సైతం గల్లీలోకి తీసుకొచ్చి ఈరోజు తిప్పుతున్నటువంటి నాయకుడు అండి జగన్మోహన్ రెడ్డి అంటే అదండి జగన్మోహన్ రెడ్డి అటువంటి నాయకుడు ఈరోజు మీరు అనుమానపడాల్సినటువంటి అవసరం ఏమి లేదండి వీళ్ళు కేవలం మెజారిటీని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు ప్రజలు అంతకంతకు ఎక్కువ మెజారిటీనిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారండి సుమారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు తిరుపతిలో గురుమూర్తి గారు గెలవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవడమేనండి ఇంకోటి వీళ్ళు ఏ ఎన్నికల మీద దృష్టికి సారించరండి ఎక్కడా ఏ నియోజకవర్గాల మీదకే వెళ్ళరండి మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే అటు బీజేపీ కానీ ఇటు జనసేన కానీ అటు తెలుగుదేశం కానీ నేను ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను సార్ కేవలం దళిత నియోజకవర్గాల్లో మాత్రమే ఇటువంటి వేషాలు వేస్తుంటారండి వీళ్ళకి దళితుల పట్ల ఉన్నటువంటి అగౌరవం ఎంతో ఇప్పుడు తెలుస్తుందండి వాళ్ళకున్నటువంటి వాళ్ళ వా వాళ్ళకున్నటువంటి ఎంత హైన్యమైన అభిప్రాయాన్ని వాళ్ళు ఇలా తెలియజేస్తున్నారండి గురుమూర్తి గారు గెలి అసలు ఎక్కడైనా సరే ఒక నాయకుడు చనిపోతే అక్కడ ఎలక్షన్ బై ఎలక్షన్ ఎక్కడన్నా వేయాల్సిన పరిస్థితి వస్తే యునానిమస్గా ఇస్తారండి మరణించి ఖాళీ అయినటువంటి సీట్లో కూడా రాజకీయం వెతుక్కొని రోజకీయం స్థాయికి పడిపోయినటువంటి బీజేపీ తెలుగుదేశం జనసేన ఇటువంటి పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి అర్హత ఉంది అని అంటే మీకు నమస్కారం సార్